కాల్ సోనా తీసుకుందాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. టీవీ ఫాలో అవుద్దు, కాల్ కట్ అయిపోతుంది. చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్. హలో చెప్పండి. వినిపిస్తుంది చంద్రశేఖర్ గారు. సార్ ఇప్పుడు ఇప్పుడు మన రాజేంద్ర సార్ గారు ఇప్పుడు రాజీనామా చేసారు కదా సార్. ఈరోజు బీజేపీ మొత్తం తిరిగి మొత్తం ఢిల్లీ మొత్తం పయనించి మొత్తం ఈ రోజు రాజీనామా పెట్టుకోవడం ఏం సార్? ఎప్పుడైతే కేసీఆర్ సార్ 2018 మనల్ని అనుమానించారని చెప్పి సార్ వినబడుతుంది కదా సార్. సార్ నాకేం చంద్రశేఖర్ గారు టీవీ ఫాలో అవ్వద్దు, కాల్ కట్ అయిపోతుంది. టీవీ ఫాలో అయితే వాయిస్ డిఫరెన్స్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మధుసూదన్ గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. మధుసూదన్ గారు నమస్తే. మధుసూదన్ గారు నమస్తే అండి. వినిపిస్తుందండి మధుసూదన్ గారు? నమస్తే. రైట్, సన్యాసరావు గారు ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి సన్యాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. ముందుగా ప్రైమ్ లైన్ ఛానల్ వారికి అలాగే అదికి ఇంటర్నేషనల్ ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం సార్. అలాగే అయితే నాది ఒక ప్రశ్న సార్. ఈటల రాజేందర్ గారు మీద ఒక అభియోగం ఉండి ఆయన ఈ రోజు ఈ స్థితిలో ఇలాగ రావడం అన్నది దురదృష్టకరం. అయితే ఆయన ఆ పార్టీలో ఆయన మీద మోపిన అభియోగాన్ని ఆయన ఏ రకంగా అది క్లియర్ చేసుకొని వస్తే బాగుంటది, కానీ అభియోగం మోసిన ఈ పార్టీల వాళ్ళే ఆయన మళ్ళీ తిరిగి ఎలాగ వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటారు, అలాగే ఈయన ఆ పార్టీల్లోకి ఎలాగెళ్తారు అన్నది నా ప్రశ్న. అలాగే ఇటువంటి సమయంలో యాక్చువల్ గా ప్రత్యామ్నాయం టిఆర్ఎస్ కి వేరేది ఏమి ఉండాలి అని అన్నదానికి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ఆల్మోస్ట్ చాలా హీనమైన స్థితిలో వచ్చింది. అలాగే బీజేపీ అంటే వాళ్ళకున్న తక్కువ స్థానాలు వాళ్ళు ఏదో రకంగా వీళ్ళందరినీ చేర్చుకోవాలని చూస్తున్నారు. తెలుగుదేశం అసలు అన్నిటికన్నా మంచి పట్టున్నది, అలాగే అక్కడ తెలంగాణలో మంచి కేడర్ ఉన్న పార్టీ ఈ రోజు చాలా ఘోరమైన స్థితికి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా తెలుగుదేశం కానీ అక్కడ ఉండుంటే ఈ రోజు అసలు తెలంగాణ టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఉండి ఇటువంటి నాయకులు అందులోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది, తెలంగాణ మంచి అభివృద్ధిలోకి వెళ్లేది, ఇంకా వెళ్లేది. అంటే ఇప్పుడు లేదని కాదు, వెళ్లేది. అయితే వీళ్ళకి ప్రత్యామ్నాయాలు ఏవి లేకుండా పోయాయి ఈ రోజు. అయితే బీజేపీకి వెళ్ళాలి లేదంట ఇటువంటి మొత్తం వేసి వీళ్ళందరూ అందులో బీజేపీలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ మరొక పెద్ద ఆయన కానీ ఇప్పుడు ఉన్న ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ వెళ్తున్నారు, అది కొంచెం ఆలోచించాలి. మీ ప్రశ్నకి సమాధానం, మీ ప్రశ్నకి సమాధానం ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు అన్నారు కదా తెలంగాణలో తెలుగుదేశం ఉంటే దాని నాకు ప్రత్యామ్నాయం అని. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఆంధ్రాలో కూడా లేదు, సో దానికి అవకాశం లేదు. ఎవరైనా సరే ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళ సమకాలీన పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అవకాశాలను బట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యం ఓటు వేసేవాళ్ళు ప్రజలు. రాజేంద్ర అనేటువంటి వ్యక్తి తప్పు చేస్తే ప్రజలు ఓటు వేయరు. రాజేందర్ తప్పు చేయలేదు అంటే ప్రజలు ఓటు వేస్తారు. ఈ పార్టీ ఇంత నిందలు మోపబడ్డాయని మీరు అన్నారు కదా, నిందలు నిరూపితం అయిపోయిన తర్వాత లెక్క వేరు. ఆయన అభియోగం మోపబడ్డ తర్వాత నిందితుడు కాదు కదా, కాబట్టి ఆ అభియోగం అనేటువంటిది నిజమైన నిర్ధారణ అయిపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఇది నిజమా కాదా అని వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళు ఓటేస్తే జరుగుతుంది. మనం కొన్ని మాట్లాడుకోకున్నా కొన్ని ఏం జరగవు. రెండవది, ఆయన అప్పుడే రిజైన్ చేస్తే బాగుండనే మీరు మాట అన్నారు కదా, దేనికైనా సరైన సమయం కోసం ఏ రాజకీయ నాయకుడైనా వెయిట్ చేస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడో చంద్రబాబు హయాంలో కూడా ఆయన పనిచేయడం జరిగింది, కానీ ఆయన అప్పుడే రిజైన్ చేసి రాలేదు కదా. ఆయనకు సమయం వచ్చింది ఆయన రిజైన్ చేసి వచ్చిండు, ఈయనకు సమయం వచ్చింది నేను రిజైన్ చేసిండు. దేనికైనా సమయం రావాలి కాబట్టి ఆ సమయం ఈరోజు వచ్చింది అనుకుందాం, రాజేంద్ర గారు రిజైన్ చేసి అనుకుందాం. ఇది మరొక ఉద్యమంలా తయారవుతుందా లేకపోతే రాజేంద్ర గారు మామూలు వ్యక్తిలా ఉంటారనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. రైట్. రమేష్ గారు ఉన్నారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సంజయ్రావు గారు. అండ్ రమేష్ గారు ఉన్నారు, తీసుకుందాం. రమేష్ గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. నేను కూడా మలిదశ ఉద్యమంలో ఒక ఉద్యమకారుని అండి. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానివ్వండి, కేసీఆర్ గారు పిలిపించిన ప్రతి
ఉద్యమ సమయంలో కోదండరామ్ గారు పిలుపునిచ్చిన పత్తి ఉద్యమంలో పాల్గొన్నామని. సరే ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక వైజాగ్ నుంచి ఒక సోదరుడు ఫోన్ చేసి తెలంగాణలో టీడీపీ ప్రత్యామ్నాయం అన్నాడు. అసలు టీఆర్ఎస్ టీడీపీ పింక్ ఎల్లో కలర్ పోయి పింక్ కలర్ వచ్చింది. అందులో క్యాబినెట్ లో ఉన్న 70% టీడీపీ మంత్రులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక రాజేంద్ర అన్న గారి బ్యాక్గ్రౌండ్ విషయంకి వస్తే ఇప్పుడు ప్రజలు రాజేంద్ర అన్న దిక్కు చూసుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారికి నిజంగా చెప్పాలంటే తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఆ స్థాయి దగ్గ నాయకుడు ఎవరు లేరు కాబట్టి అంతో ఇంతో కేసీఆర్ గారు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో వారిని రెండోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది. సరే రాజేంద్ర అన్న గారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈ విషయాలను ఎందుకు చెప్పలేదు రైతు బంధు గురించి ఆర్టీసీ విషయాల గురించి అంటే వారి పొలిటికల్ గా వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. పొలిటికల్ గా మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఓపెన్ గా బయటకు రాలేము. సరే ఈ రోజు అందరికి ఆశ ఉన్నది చాలా మంది మా లెక్క మోసపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఆశ పెట్టుకుంటాము. ఎనీవే రాజేంద్ర అన్న గారు ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళ గుడ్ లక్. రైట్ హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి చెప్పండి. నమస్కారం సార్. సత్యరెడ్డి గారు సార్ మీ ఛానల్ లో ఉన్నందరు నమస్కారం సార్. చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు రాజేందర్ గారు ఈ రోజు రాజీనామా చేశారు కాబట్టి చాలా మంది కాలక్షేమంటున్నారు. అంటే వాస్తవం ఇంతమంది ఒక మిత్రుడు చెప్పాడు ఏంటంటే ముందెందుకు చెప్పలేదంటే ఒక క్యాబినెట్ మీటింగ్ లో రైతు బంధు గురించి డిస్కషన్ అయ్యే క్రమంలో సలహాలు ఇస్తారు చీఫ్ మినిస్టర్ తప్పులేదు, కానీ ఇచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు, కానీ అదే సమయంలో బయటకు వచ్చి చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి, సీఎం దగ్గర అత్యంత సన్నిహితుడు, ప్లస్ ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఒకసారి గమనించండి సార్, అందరికంటే ఒక్కొక్క రోజు కొందరు హరీష్ రావు గానీ రాజేందర్ గారు గాని కేటీఆర్ గాని ఇంకోరన్నా గాని ఉద్యమకారులు ఎక్కువ మీటింగ్లలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే ఉద్యమంలో ఈటల రాజేందర్ గారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఒకటి చాలా మంది సంఘాలు ఆర్మీలు కలిసి పార్టీలను వాస్తవానికి విషయంలో కేసీఆర్ ఒక విధంగా ఒప్పుకోవాలి. ఏమన్నాడు అంటే పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్టు అన్నాడు ఒకసారి. అది 100% నిజం. ఎందుకంటే మహామహా ఉద్దండులు పార్టీలు పెట్టి పోయారు. దేవేందర్ గౌడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక లెజెండ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎంతో పెద్ద ఉన్నటువంటి నేత పార్టీ పెడితే ఏమైందో చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా భారతదేశ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చాలా పరిస్థితి ఏమైందో చూసాం. పార్టీని నడపలేకపోయారు అంత ఆశామాష. ఈ రోజుల్లో పార్టీని నడపాలంటే అంత ఈజీగా ఒక వ్యక్తి మీద ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది అంటున్నారు డిబేట్లలో చాలా మంది ఏం చెప్తున్నారు అంటే రాజేందర్ మీద ఇటువంటి కేసులు వచ్చినాయి, ఆయన పునీతుడు బయటకు రావాలంట. వస్తాడు. ఇప్పుడు ఇంత ముందుకు పెద్దలు చెప్పారు ఏంటంటే అతని మీద నిరూపణ కాలేదు. నిరూపణ అయినంత వరకే దోషి, నిరూపణ కాలేదు కాబట్టి ఆయన మీద అలిగేషన్ ఉంది. అదే వ్యక్తి సొంత పార్టీలో చాలా మంది మీద వచ్చింది. కలెక్టర్ కూడా చూపిస్తే కూడా కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసిన చూసినాం, జనగామ చూసాం, పక్కన మల్లారెడ్డిని చూసినాం, చాలా మందిని చూసినాం. అటువంటి అన్ని కూడా ఒకటి. ఇప్పుడు ఏమంటూ చాలా మంది మన రాష్ట్రంలో ఈ విధంగా జరిగింది అతను నిజాయితీ బయట రావాలంటుంది. అంటే భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు, ఏ పార్టీలో పోతారో తెలియదు. ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం ఏమన్నా కేసీఆర్ మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ఏమైనా కేసు పెడితే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ పునీతుడుగా నిజాయితీ బయటకు వస్తారని అనగలుగుతారా? లీడర్ స్ఫూర్తి దెబ్బతిన్నది, కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది, రాష్ట్రాల మీద ఒత్తిడి అంతరా. అండ్ హైదరాబాద్ నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. చెప్పండి. ఏదైతే రాజేందర్ గారు స్టెప్ తీసుకుంటే కొంచెం తొందరపాటు చర్యలాగానే అనిపిస్తుంది అయితే నాకు. ఎందుకంటే ఆయన ఎంతో గౌరవం ఆ పార్టీలో ఉండే టీఆర్ఎస్ పార్టీలో, కానీ ఈ ప్రాంతీయ పార్టీలకి నేషనల్ పార్టీస్ కి చాలా డిఫరెన్స్ మనం గమనించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే నేషనల్ పార్టీస్ యొక్క మహాసముద్రం ఓషను. ఇప్పుడు ఎంతో మంది గతంలో కూడా ఇట్లాగే నాగం జనార్దన్ రెడ్డి గారు లేకుంటే పెద్దరెడ్డి గారు ఎవరెవరో వెళ్ళి చేరారు అందులో, కానీ ఎవరికి గుర్తింపు లేదు. రేపు కూడా పాపం రాజేందర్ గారికి అదే పరిస్థితి వస్తుంది అనేది నా అభిప్రాయం. అదే రీజనల్ పార్టీలోనే ఉన్నప్పుడు కొంతమేరకు ఎవరైతే హెడ్ ఉంటాడో పార్టీకి వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సిన అవసరము పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీని తీసుకొచ్చి దాన్ని అధికారంలో తీసుకొచ్చి స్ట్రగుల్ చేసింది వాళ్ళ హెడ్ కాబట్టి ఆ హెడ్ కి ఆ రకమైనటువంటి భావజాలం ఉండటం అనేది సహజం. అది ఏ రీజనల్ పార్టీకైనా ఉంటుంది అది. కాబట్టి మన పార్టీని వ్యతిరేకించి బయటకు వెళ్ళాము అంటే మనము నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఎంత వీక్ అయిపోతుందో ఏ నాయకుడైనా అంతే వీక్ అయిపోతారు.
ఆర్గనైజేషన్ లో ఉన్నంత వరకే నాయకుడికి కూడా గౌరవం ఉంటుంది, ఆర్గనైజేషన్ కూడా గౌరవం పెరుగుతుంది. నా వల్ల పార్టీ ఉంది అని అనుకోవడం మాత్రం తప్పు. ఇలా బీజేపీలో చేరటం మాత్రం అతను పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టే అవుతుంది రాజేంద్ర గారి పరిస్థితి అనేది నా అభిప్రాయం.